కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్నులు త్వరితగతిన వసూలు చేయాలని, పన్నులు కట్టకుంటే విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని మంత్రి నారాయణ అన్న మాటలకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. ఇవాళ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటి పన్ను కట్టకుంటే కరెంటు కట్ చేస్తామని అధికారులు బెదిరిస్తే ఊరుకోనని, తన నియోజకవర్గంలో మున్సిపల్ చట్టం మాత్రమే అమలు కావాలంటూ చురుకులు వేశారు. ఎమ్మెల్యే చట్టమో కమిషనర్ చట్టమో ఉండడానికి లేదని అన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26 కార్పొరేషన్ డివిజన్లో బలవంతపు వసూళ్లకు పాల్పడితే తాను చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించారు శ్రీధర్ రెడ్డి. తేజ గారితో కలిసి అభివృద్ది పనుల మీద, అనేక రకాల ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు వేగవంతంగా ఇవ్వమని, ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కోరటం జరిగింది. అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కోరటం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు 1700 గుంటలు ఉన్నాయి. ఇప్పటికీ 65 గుంటలు పూడ్చి చక్కటి రోడ్లు వేశారు. ఇంకా 1600 గుంటలు పూర్తి చేయాల్సి ఉంది. వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం. డిసెంబర్ 20 కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అభివృద్ది పనుల విషయంలో పనులు ఎక్కడైనా ఆగి ఉన్నాయా, ప్రారంభం కాలేదంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద 98% పనులు ప్రారంభమైనవి, కేవలం 10 చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కావాలా, వాళ్లు కూడా ఈ వారంలోనే ప్రారంభిస్తామని మాట చెప్పారని వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యూజీడీకి సంబంధించి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఎల్ఎన్టీ వాళ్లు చేస్తున్న పనులు రూరల్లో పెండింగ్ ఉన్నాయి, వెంటనే ప్రారంభం కావాలని కోరటం జరిగింది. పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు ఈ వారం ఆఖరిలోపే, అంటే శనివారం లోపే అన్నింటినీ కూడా ప్రారంభిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఏదైతే పైన రైళ్లు వెళ్లేటప్పుడు ఆ రైళ్లలో వెళ్లే ప్రయాణికులు జనసంచారం ఉందని తెలియక మలం మూత్రం విసర్జించడంతో కింద స్కూటర్లో పోతున్న వాళ్లు నడిచిపోతున్నటువంటి వాళ్ళ నెత్తిన పడుతూ ఉంది. నగర కార్పొరేషన్ కార్యాలయంలో